1912 ఏప్రిల్ 14వ తేదీ, సమయము అర్ధరాత్రి. ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్న రోజు. టైటానిక్, ద అన్సింకబుల్ షిప్. నాట్ ఈవన్ గాడ్ కెన్ సింక్ ఇట్. దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని థామస్ ఆండ్రూస్ తన సహచరులతో చెప్పిన మాట. అయితే ఆ ఓడ ఒకే గంట సమయంలో అట్లాంటిక్ నడిబొడ్డున మునిగిపోయింది. అక్షరాల 1600 మంది జలసమాధి అయిపోయారు. ఈ దుర్ఘటన జరిగిన 4 సంవత్సరముల తరువాత రక్షింపబడిన వారందరూ ఒకచోట చేరి తమ అనుభవాలను పలువురితో పంచుకున్నారు. ఆ భయంకరమైన సంఘటనలో వారెలా తప్పించబడ్డారో ప్రపంచానికి తెలియజేశారు. అందరూ వారి వారి సాక్ష్యాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఓ యవనస్తుడు ఏడ్చుకుంటూ ముందుకు వచ్చి రియల్ హీరో ఆఫ్ టైటానిక్ను పరిచయం చేశాడు. ఆయన పేరే జాన్ హార్పర్. జాన్ హార్పర్ 1872వ సంవత్సరంలో జన్మించాడు. దేవుని వాక్యం ద్వారా తాకబడి మారు మనస్సు పొంది దేవుని వాక్యాన్ని వీధులలో ప్రకటించేవాడు. అతని సేవను గుర్తించిన బ్యాప్టిస్ట్ పయనీర్ మిషన్ లండన్ వారు అతన్ని దేవుని సేవకునిగా అభిషేకించారు. జాన్ హార్పర్ ఒక సంఘాన్ని స్థాపించి అద్భుత రీతిలో కొనసాగిస్తూ ఉన్నాడు. తొలుత 25 మంది ఉన్న ఆ సంఘము దాదాపు 500 మంది వరకు చేరుకుంది. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు రెవరెండ్ జాన్ హార్పర్. ఆత్మల భారముతో పనిచేసే దేవుని సేవకుడు. తనకు తారసపడే వారందరికీ సువార్తను ప్రకటించేవాడు. ఈ జాన్ హార్పర్ కూడా టైటానిక్ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. టైటానిక్ మరి కొద్దిసేపట్లో మునిగిపోతుందన్న వార్త తెలిసేసరికి తనకున్న ఒక్కగానొక్క కుమార్తె, ఆమె పేరు యానీ జెసీ హార్పర్, ముద్దుగా నాన్ అని పిలిచేవారు. తనను రక్షణ పడవెక్కించి కడసారిగా ఆమెను చూచి అక్కడి నుండి నిష్క్రమించాడు రెవరెండ్ జాన్ హార్పర్. తనకు దొరికిన ఒక లైఫ్ జాకెట్ను వేసుకుని గడ్డకట్టే ఆ చలిలో చల్లని నీటిలో మరణంతో పోరాడుతున్న వారి దగ్గరకు ఈదుకుంటూ వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభించాడు. తన చుట్టూ ఉన్న వారికి, మరికొద్దిసేపట్లో మరణించడానికి సిద్ధంగా ఉన్న వారికి సువార్త ప్రకటించాడు. తనకున్న కొద్ది సమయాన్ని సద్వినియోగపరిచాడు. యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా స్వీకరించి నిత్య రాజ్యమునకు వారసులవ్వండని ప్రాధేయపడ్డాడు. అలా కొంతసేపు సువార్త ప్రకటించి కష్టపడి ఈదుకుంటూ ఒక యవ్వనస్తుని చెంతకు వెళ్ళి, మిత్రమా, నువ్వు రక్షించబడ్డావా అని ప్రశ్నించాడు. ఆ యువకుడు లేదు అని సమాధానమిచ్చాడు. ఆ యువకునికి లైఫ్ జాకెట్ కూడా లేదు. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన బోధ ప్రకారము జాన్ హార్పర్ తన లైఫ్ జాకెట్ను తీసి ఆ యువకునికి ఇచ్చి, ఇది నాకంటే నీకే ఎక్కువ అవసరం అని చెప్పి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను బోధించి ఆ నీటిలోనే ఆ యవ్వనస్తుని యేసుక్రీస్తు బిడ్డగా మార్చాడు. సువార్త ప్రకటించి యేసే దేవుడని ఒప్పించి వారిని రక్షణలోనికి నడిపించిన సువార్త వీరుడు జాన్ హార్పర్ అదే రోజున తుదిశ్వాస విడిచాడు. హృదయాన్ని కదిలించే ఈ విషయాలను ఆ యవ్వనస్తుడు ఏడుస్తూ వివరిస్తూ ఉంటే అక్కడున్నటువంటి వారందరూ కన్నీటి పర్యంతమై దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగారు. యేసుక్రీస్తు బోధనను అక్షరాలా తన జీవితంలో పాటించిన సేవకుడైన జాన్ హార్బర్ను కొనియాడారు. ప్రాణాపాయ స్థితులలో సైతము తన ప్రాణమును లేకుండా ఆత్మల భారాన్ని కలిగి సువార్త ప్రకటించిన క్రీస్తు యోధుడు రెవరెండ్ జాన్ హార్పర్. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప భారము జాన్ హార్బర్ది. యేసుక్రీస్తు సువార్త కాడిని మోస్తున్న జాన్ హార్బర్ తన మరణ సమయంలో కూడా అనేకులను ప్రభువులోనికి నడిపించాడు. నశించిపోచున్న వారికి యేసయ్య ప్రేమను వివరించి రక్షణలోనికి నడిపించాడు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి అన్న మాటను శిరసావహించి ప్రభువు సన్నిధికి వెళ్ళిపోయాడు. తాను చనిపోతూ కూడా అనేకులను ప్రభువులోనికి నడిపించిన జాన్ హార్బర్ నిజమైన హీరో కాదంటారా? కృష్ణందు ప్రియులారా, దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులారా, సేవ చేస్తున్నటువంటి మనకు ఉండవలసినటువంటి భారము ఇట్టిదే. అట్టి భారముతో దేవుని సేవ చేయడానికి మనమందరము మరొకసారి తీర్మానం చేసుకుందాం. దేవుడు మిమ్మలను మీ సేవను ఆశీర్వదించి దీవించునుగాక.
ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.